డైరెక్టర్ రాజమౌళికి రామోజీరావు భయం పట్టుకుందా? రామోజీ ఫిలిం సిటీలో షూట్ కోసం సెట్స్ వేస్తే ఎక్కువ వసూలు చేస్తారని రాజమౌళి భావిస్తున్నారా? అందుకే తన తదుపరి సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ వేయిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, రాజమౌళికి రామోజీరావు భయం పట్టుకుందని బాహుబలి సినిమాకు గాను రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేస్తే దానికి ఆ యాజమాన్యం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి ఎక్కువ వసూలు చేసిందని, అందుకు గాను రాజమౌళి భయపడి తన తదుపరి చిత్రాలన్నీ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసేందుకు గాను సెట్స్ వేయిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగానే రాజమౌళికి రామోజీరావు గారి భయం పట్టుకుందా అంటే ఏం చెప్తారు? అసలు విషయానికి వస్తే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రేట్ల విషయంలో కాంప్రమైజ్ కాకుండా సిస్టమేటిక్గా మెయింటైన్ చేసేది రామోజీ గ్రూప్. అసలు అది పాపం వాళ్ళ తప్పేం లేదు బేసిక్గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఈనాడు అన్ని పేపర్లో మనం యాడ్ వేస్తే బేరసారాలు ఉంటాయి, ఈనాడులో మాత్రం యాడ్ వేస్తే బేరసారాలు ఉండవు. పర్టికులర్ రేట్ మనకి ఇంత ఉంటే ఈ 8x8, 8x12 ఆ టారిఫ్ ఎంత ఉంటుందో పైసాతో సహా మనం అంతే ఇవ్వాలి. మళ్ళీ దాంట్లో కూడా ఆ సైజ్లో నువ్వు పదవీ విరమణ యాడ్ వేసుకోవాలంటే ఒక రేటు, చావు యాడ్ వేసుకోవాలంటే ఇంకో రేటు, ఇంకేదైనా నీ షాపింగ్ కాంప్లెక్స్ యాడ్ వేసుకోవాలంటే ఒక రేటు, ఎవరిదైనా బర్త్డే శుభాకాంక్షలు చెప్పాలంటే ఒక రేటు, ఇట్లా ఉంటాయి. సైజ్ అంతే మళ్ళీ అంటే అదంతే ఇంకా అది అది ఎప్పుడో మళ్ళీ వాళ్ళు సవరించి మార్చే వరకు ఆ రేట్లు అంతే, ఎవడ ఏం చేయలేదు. సేమ్ అలాగే వీళ్ళ జీతాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళ జర్నలిజం స్కూల్ ఒకటి ఉంది, దానికి ఒక ఫీజు ఉంటుంది, ఈనాడు జర్నలిజం స్కూల్, ఆ ఫీజు కూడా అంతే. అండ్ నెక్స్ట్ వీళ్ళ జీతాలు కూడా ఇప్పుడు 13,339 అంటే 39 ఉంటుంది, అదంతే. సేమ్ రామోజీ ఫిలిం సిటీ విషయానికి వచ్చిన ఈవెన్ వీళ్ళ మయూరి దగ్గరికి వెళ్ళినా ఈ మయూరి అండ్ కళాంజలిలో చీరలు కూడా నీకు ప్రపంచం మొత్తంలో కొన్నింటిలో డిస్కౌంట్లు ఉంటాయి, కానీ కొన్ని షాపులు అసలు డిస్కౌంట్స్ ఉండవు. ఈ సరసన ఏంటంటే ఇది చాలామంది తెలియదు, అందుకే చెప్తాను. నల్లి మన బేగం పెడితే నల్లి ఉందా, నల్లి పోతీస్ మన కళాంజలి, వీటిల్లో నీకు డిస్కౌంట్ ఉండదు. అది ఎంత ఉంటే అంతే ఇవ్వాలి. అది ఓల్డ్ స్టాక్ ఆ న్యూ స్టాక్ నీకు అనవసరం. ప్రైస్ ట్యాగ్ మీద 19,52 ఉంటే 19,52 అంతే, ఆ 52 కూడా తగ్గించరు వీళ్ళు. సో వీళ్ళు ఒక సిస్టమేటిక్ని ఫాలో అవుతున్నారు. దాంట్లో ఇప్పుడు రామోజీరావు గారు ఉన్న ప్రతి దానికి ఒక్కొక్కరు, శైలజ గారు ఒక్కొన్ని బ్రాంచెస్, ఇంకెవరో కొంతమంది చూసుకుంటా, అదంతే. దాంట్లో ఏదైనా మార్పు రావాలంటే అది పై అధికారికి లెటర్, పై అధికారికి ఎప్పుడో రామోజీరావు గారి దగ్గర లెటర్ వచ్చి ఆయన సంతకం పెట్టి ఆ ఓకే అంటే అది మళ్ళీ కింది దాకా వస్తుంది. దానికి వీళ్ళకి చాలా పెద్ద ప్రాసెస్. సో రామోజీ ఫిలిం సిటీలో కూడా సినిమాకి, సీరియల్కి, యాడ్ ఫిలింకి ఇట్లాంటి వాటికి కొన్ని టారిఫ్స్ ఫిక్స్ చేశారు. ఫ్లోర్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఫ్లోర్లు అవి ఇవి, వాటికి ఒక టారిఫ్. షూట్ చేసుకొని చిప్పు తీసుకొని బయటికి వెళ్తే ఒక రేటు, షూట్ చేసుకొని అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ చేపిస్తే ఇంకో రేటు, ఇట్లా కొన్ని. నెక్స్ట్ బయట ప్లేసెస్, ఓ ప్లేసెస్లో కూడా ఈ టెరిటరీ, ఆ టెరిటరీ, ఆ టెరిటరీ, ఆ గుర్రాలు ఉండే దగ్గరది, ఇంకో దగ్గరది, ఇంకో దగ్గరది, వీటికంటే ఒక సపరేట్ రేట్స్ ఉన్నాయి, అంతే. ఇక అది ఫిక్స్. ఇక బేర్ ల్యాండ్ అంటే ఇక మనం వచ్చి సెట్ వేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని కొంపలు కూడా ఉంటాయి, ఆ కొంపలకు కూడా కొన్ని ప్రైజెస్ అంతే. బేర్ ల్యాండ్ వచ్చేసి నువ్వు అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనుకో. ఎయిర్పోర్ట్ గగనం కేసారు, రైల్వే స్టేషన్ ఎప్పటి నుంచో ఉంది, అవన్నీ సెట్స్ ఓకే. ఇక ఓపెన్ స్పేస్లో ల్యాండ్ ఉంటుంది, నువ్వు అక్కడికి వచ్చి ఏంటంటే ఏదైనా సరే, ఇప్పుడు టెంపుల్ సెట్ అంటే టెంపుల్ సెట్, ఫైట్ సెట్ అంటే ఫైట్ సెట్, ఇంకేమైనా నువ్వు సెట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. దానికి కొంచెం తక్కువ ఉంటుంది బేర్ ల్యాండ్ కాబట్టి రెంట్, ఆ రేట్స్ ప్రకారంగా తక్కువ కానీ మనకి ఎక్కువే. ఇప్పుడు ఆ రెంట్ పర్ డే షూట్ అనుకో, పర్ డే 10,000 చొప్పున ఉందనుకో, నువ్వు 10 రోజులు తీసుకుంటే 100,000 ఇవ్వాలి. అదే వేరే వేరే స్టూడియోస్ అనుకో, అన్నపూర్ణ 10 రోజులండి కొంచెం చూసి తీసుకో, 10 రోజులు కదా, సరే 80 ఇవ్వండి 70 ఇవ్వండి అని మాట్లాడుకుంటారు. ఈ మాటలు అక్కడ ఉండవు, ఫిక్స్ ప్రైస్. అర్థమైందా? అంటే బాహుబలి సినిమా షూటింగ్లో భాగంగా ఆయన అక్కడ సెట్స్ వేయాల్సి వచ్చిందని, ఆ సెట్స్కి గాను రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఎక్కువ ధనాన్ని వసూలు చేసినట్లుగా రాజమౌళి భావించాడని, అందువల్ల తన తదుపరి చిత్రమైనటువంటి RRRని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ వేయించారని, నెక్స్ట్ మహేష్ బాబుతో సినిమాకు కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే సెట్స్ వేయించేందుకు సిద్ధంగా ఉన్నారు రాజమౌళి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా
రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేస్తే భారీగా వసూలు చేస్తారని రాజమౌళి భావించారా, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? అది ఇక్కడ అక్కడికే వస్తున్నాయి. ఇక్కడ తప్పు రామోజీరావుది కాదు, రాజమౌళిది. అర్థమైందా? వాళ్ళది ఒక ఫిక్స్ ప్రైస్ ఉంది. నువ్వు 10 రోజులు చేసుకుంటే 1,00,000 రూపాయలు, నువ్వు 20 రోజులు చేసుకుంటే 2 లక్షలు, రైట్? ఈయన రాజమౌళి ఏం చేస్తాడంటే సంవత్సరాలు సంవత్సరాలు చేస్తాడు అక్కడ సెట్ వేసి, ఆయన సంవత్సరానికి సరిపడా వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు తప్పెవరిది అంటే ఆయన తప్ప ఎట్లయిద్ది? ఎలా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఉండడమే రేట్ అలా ఉందని మీరు చెప్తున్నారు, అంతకంటే బయట తక్కువ అయిద్దని తెలిసినప్పుడు బయట ప్రయత్నం చేస్తే తప్పులేదు కదా? అదే చెప్తున్నామా అంటే ఇక్కడ రామోజీ రావుని నిందించాల్సిన అవసరం లేదు. నువ్వు బయటికి వెళ్తే నీ అంత తెలివైన వాడు ఇంకోటి లేడు సినిమాలో ఇండస్ట్రీలో. కొన్ని మిగతా స్టూడియోస్ అన్నిట్లో పోలిస్తే అక్కడ కొంచెం సెట్స్ వేసుకోవడానికి ఎక్కువ వసూలు చేస్తారు. ఎక్కువ కాదు, ఫిక్స్ ప్రైస్ అనేది ఉంటది వాళ్ళకి. నువ్వు ఎక్కువ రోజులు పనిచేసి వాళ్ళని ఎట్లా నిందిస్తావు? నిన్నెవరు చేయమన్నాడు 20 రోజులు 30 రోజులు షూటింగ్, ముగించుకో 2 రోజులు ముగించుకొని వచ్చాయి, అప్పుడు నీకు తక్కువే పడుద్ది కదా. 2 రోజులకి 20,000 అవుద్దిగా, నువ్వు 20 రోజులు చేస్తే 2 లక్షలు అవుతుంది. అప్పుడు నీకు ఎక్కువ పడింది అంటే నువ్వు పని ఎక్కువ చేసుకుంటున్నావు, అది మ్యాటర్ అక్కడ అంతే. సో బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళొచ్చు, ఆప్షన్ ఉంది నీకు. సో నువ్వు అప్పుడు ముందే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లకుండా బయటే పని చేసుకోవాలి. ఎందుకు నువ్వు రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నావు, రేట్ ఎందుకు తగ్గరు వాళ్ళు అంటే, నువ్వు బయటికి వెళ్తే నీ హీరో ఎలా ఉన్నాడు, నీ హీరోయిన్ ఎలా ఉంది, నీ విలన్ ఎలా ఉన్నాడు, నువ్వు ఏం సీన్ తీస్తున్నావు అనేది రోజు అందరూ చూస్తారు, అన్ని ఫోన్లలో చక్కర్లు కొడతాయి. రామోజీ ఫిలిం సిటీ ఒకటే నీకు సెక్యూరిటీ ఇస్తుంది, అక్కడ జరిగే షూటింగ్ ఇంచు ఇంచు కూడా అసలు బయటికి వెళ్ళవు. ఎప్పుడో ఎవడో తెలుసు, టూరిస్టో ఎవడో వచ్చి ఇట్లా తొంగి చూసి ఇట్లా వీడియో తీస్తే తప్ప బయటికి వెళ్ళవు. అప్పటికి వాళ్ళు ఫోన్లు తీసేసుకుంటారు టెరిటరీకి సంబంధించి. నీకు అక్కడ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు, అది ఇంకెంత ముఖ్యం నీకు? ఇప్పుడు నీ సీన్స్ అని బయటికి లీక్ అయిపోవడం ముఖ్యమా? నువ్వు బయటికి వెళ్తే నీకు 10 రూపాయలకు వస్తుంది రా, కాదని కాదు, నువ్వు ఎక్కడికన్నా పో. అంతెందుకు? ఇప్పుడు బిగ్ బాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సెట్ లోనా వాళ్ళలో వేశారు అవునా, అప్పుడు ఏమన్నా లీకులు వచ్చాయో, ఎవడికి ఎయిర్పోర్ట్కి వచ్చేవరకు ఎవడు ఎలిమినేట్ అయ్యాడో తెలియదు. ఇప్పుడు రోజు ఏ పాట వేస్తున్నాడో తెలుసు, ఎంతమంది ఎలిమినేట్ అవుతున్నారో తెలుసు, ఆ రోజు టాస్కులు తెలుసు, అన్నీ తెలిసిపోతున్నాయి. ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఇక్కడ రామోజీరావుతో పోల్చుకుంటే రాజమౌళికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ రేట్లు ఎక్కువ అంటే ఆ రేట్లు ఫిక్స్డ్ ప్రైస్. నీకు రేట్లు తగ్గాలి అనుకుంటే నువ్వు పరిమితి కాలంలో ఎక్కువ పని చేయి. మార్నింగ్ నువ్వు 10 గంటలకు స్టార్ట్ చేసి 6 ఆఫ్ చేస్తావు, మధ్యలో 2 బ్రేక్లు ఇస్తావు. అది కాకుండా నా షోకి పని చేసుకో, నీకు రేట్ తగ్గుద్ది, నిన్నెవడొద్దన్నాడు. అండ్ నీకు లీక్ ప్రూఫ్ బయటికి వెళ్ళడానికి, ఒక్క లీకులు కూడా బయటికి వెళ్ళావు మొబైల్లో. నువ్వు అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేంత వరకు కానీ నీ సినిమా గురించి, నీ సీన్స్ గురించి బయట ఎవడికి తెలియదు. ఇది జనరల్. ఇక అసలు సినిమా విషయానికి వస్తే కొన్ని కొన్ని శాఖలకు మనం ఖచ్చితంగా చిల్లర పెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడు కాస్ట్, కెమెరా రెంటల్స్ ఉన్నాయి. కెమెరా రెంట్ని నువ్వు సంవత్సరానికి రెంట్ తీసుకుంటే రోజుకి 5,000 చొప్పున అనుకున్నా సరే, 5,000 × 365 వేసేస్తే నీకు అట్లాంటి కెమెరాలు 3 కొనొచ్చు నువ్వు. కానీ కంపల్సరీ నువ్వు రెంట్కే తీసుకోవాలి. మనకు ఆనంద్ సినీ సర్వీసు, ఈ తాహెర్ యూనిట్, ఇంకా సౌండ్ అండ్ లైట్స్ ఏవేవో కొన్ని ఉన్నాయి అవునా. నువ్వు చచ్చినట్టు వాళ్ళ దగ్గర తీసుకోవాలి రెంట్కే. వాళ్ళ ఆ యూనియన్ అలా పనిచేస్తుంది, నువ్వు సినిమా తెలితే వీళ్ళ దగ్గర రెంట్ తీసుకోవాలి, లేదా నువ్వు కొనుక్కొని కొత్త సినిమా యూనిట్ పెట్టుకోవాలి. ఇదంతా నేనేం చేసుకోను, ఈ ఒక సినిమే కదా నేను తీసేది అనుకుంటే రెంట్కి తీసుకో. నీకు సినిమా ఎన్ని రోజులు రెంట్ పడితే అన్ని రోజులు వాడు రెంట్ వేస్తాడు. ఇప్పుడు 70 రోజులు షెడ్యూల్, 70 రోజులు రెంట్ పడుతుంది. కానీ 70 రోజులు నువ్వు కెమెరా కొనుక్కోవచ్చు, యూ క్యాన్. ఆ రెంట్లన్నీ అటు ఇటు కాస్త అటు ఇటు ఉంటాయి. కాస్ట్యూమ్స్ విషయానికి వెళ్తే పర్ డే రెంట్ అని ఇస్తారు. ఇప్పుడు పోలీస్ చొక్కా నీకు కావాలనుకో, పోలీస్ది 350 400 500 డ్రెస్ ఇస్తాడు నీకు. అది నువ్వు ఒకరోజు వేసుకుంటే 500తో పోద్ది. 4 రోజులు షూట్ అనుకో, నువ్వు అది కొనుక్కోవచ్చు 2,000కి. యు అండర్స్టాండ్? కానీ ఖచ్చితంగా వీడికి రెంట్ ఇవ్వాలి. అది అంతే. ఇట్లా మన ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. నీకు రామోజీ ఫిలిం సిటీ ఎక్స్పెన్సివ్ అనిపిస్తే వెళ్ళడం మానేయి, కానీ దాన్ని పాయింట్అవుట్ చేయొద్దు. ఇక్కడ రాజమౌళి చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఇక బాహుబలి విషయానికి వస్తే ఆయన అక్కడ సెట్ వేసాడు, సెట్ వేసి సంవత్సరాలు సంవత్సరాలు షూటింగ్ చేశాడు. 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా 5 సంవత్సరాలు ఆ సెట్ అలాగే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత దాంట్లో స్వర్ణ ఖడ్గం అని ఒక సీరియల్ వచ్చింది, ఆ సెట్ని వాళ్ళు వాడుకున్నారు. ఆ తర్వాత బాహుబలి బిఫోర్ శివగామి, ద రైజ్ ఆఫ్ శివగామి అని వీళ్ళు వెబ్ సిరీస్ తీశారు. ఆ వెబ్ సిరీస్ అమెజాన్లో రావాలి, దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టినా కూడా వెబ్ సిరీస్ రాలా ఆగిపోయింది మధ్యలో. మృణాల్ ఠాకూరే దాంట్లో శివగామి, మన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ ఉందా అందులో, శివగామి ఆవిడే, ఆవిడ చేసింది. ఆ వెబ్ సిరీస్ బయటికి రాలా, అప్పటి వరకు 10 ఏళ్ళ వరకు అది అక్కడే ఉండింది. వీళ్ళు ఏదో రకంగా
ఆర్కా మీడియా వాళ్ళు రెంట్లు కడతా 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 వెళ్ళారు. కొన్నాళ్ళకి తీసేంత వరకు వాళ్ళు రెంట్ వసూలు చేశారు. అదొకటి ఉంది, మేము వాడట్లేదు కదండి, మాది అయిపోయింది కానీ మాకు సంబంధం లేదండి, మీదంతా మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోండి, ఏడ పెట్టుకుంటాం దాన్ని, ఎప్పుడు తీసుకెళ్ళాలి ఎక్కడ కాల్చండి. వాళ్ళు కొంచెం లేట్ చేసినందుకు ఆ లేట్ 2 ఇయర్స్ లేట్ అయినా, 1 ఇయర్ లేట్ అయినా, 1 మంత్ లేట్ అయినా, ఆ 1 మంత్ కూడా వీళ్ళు రెంట్ కట్టాల్సి వచ్చింది. దానికి ఆయన అలిగాడు, అలిగి ఇంకా రానుపో నాకు ఇంకా ఇవి లేవా, ఇప్పుడు మన చిరంజీవి సెట్ వాళ్ళ తెరవి వేసింది అక్కడ అల్యూమినియంలో, అల్యూమినియం ఉంది నాకు, లేదంటే మన బూత్ బంగ్లా ఉంది, ఏది మన ఏక్ నిరంజన్, మొన్న ఈ చిట్టుబాబు సినిమా రంగస్థలం, ఇవన్నీ వేసినవి, ఇవన్నీ ఉన్నాయి బూత్ బంగ్లా కొన్ని, అండ్ మన రాక్ క్యాజిల్ ఉంది, స్టూడియోలే కావాలనుకుంటే నానక్రమ్ కూడా ఉంది, కోకాపేట ఉంది, చిరంజీవి గారి ల్యాండ్, అవన్నీ ఆచార్య సెట్ వేసినవి ఉన్నాయి. లేదు అనుకుంటే అందరికీ నేను ఇచ్చే ఫ్రీ సజెషన్ ఏంటంటే, కొంచెం దూరం వెళ్ళిన శివారు ప్రాంతంలో మీ స్నేహితులకు సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి, మీ ఫ్రెండ్స్వే ఉంటాయి, అక్కడికి వెళ్ళి సెటిల్ వేసుకోండి, ఎవడొద్దన్నాడు, అక్కడ ప్రైవసీ ఉండదని కదా, ప్రైవసీ ఉండదు. అదే అంటున్నా, ఈ ప్రహరీ గోడలు ఉన్నాయి కూడా బాగానే ఉన్నాయి కదా, మరి ఓపెన్ ల్యాండ్ అని కాదు, ప్రహరీ గోడలు ఉండే ఫామ్ హౌస్లు ఉన్నాయి, లోపల వాళ్ళు ఏవో పెట్టుకుంటారు గార్డెన్ సంథింగ్, కొంచెం బేర్ ల్యాండ్స్ ఉంటాయి, కావాలి మీకు ఓకే అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, వసతి సౌకర్యాలకి అక్కడ హౌస్ కూడా ఉంటుంది, వాడుకోవచ్చు. మరీ పెద్ద సినిమాలు అంటే మనం ఏం చేయలేదు, చచ్చినట్టు ఇవే ఆప్షన్స్. కానీ ప్రైవసీ కోసం, ప్రైవసీ కావాలి అనుకుంటే స్టూడియోస్కి వెళ్ళాలి, వద్దు అనుకుంటే డబ్బులు కొంచెం మిగలాలి, పావులలో పని అయిపోవాలి అనుకుంటే ఇట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫిలిం సిటీ విషయానికి వస్తే వాడు ఇచ్చే రేట్లు ఎందుకు తగ్గడు అంటే, 100% ప్రైవసీని, అష్యూరెన్స్ నీకు ఇస్తాడు కాబట్టి, అది వాళ్ళ ఉద్దేశం.